హాయ్ అండి, ఇప్పుడు నేను మీకు చూపించే ప్లాట్ వచ్చేసి ఇల్లంద రోడ్లో రఘునాథపాలెం అండి. ఇది మన రఘునాథపాలెం పెట్రోల్ బంక్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే బంక్ పక్కన టేక్ చెట్లు ఉంటాయి కదండి, ఆ టేక్ చెట్ల బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి 166 గజాల ప్లాటు, 30 ఫేసింగ్ 50 లోతు ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది. ఇది రోడ్డుకి మనకి ఇల్లంద రోడ్డుకి జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుందండి, కనపడుతూనే ఉంటుంది ఫ్లాట్ దగ్గర నుంచి. సో రఘునాథపాలెం హౌసెస్ కూడా దగ్గరే ఉంటుందండి. సో కొత్తగా హైవే పడుతుంది కదా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా దగ్గరే ఉంటుందండి. మన రఘునాథపాలెం బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్ కూడా దగ్గర అనమాట. లాంగ్లో కనిపించేది పెట్రోల్ బంక్ అండి. మనకి రఘునాథపాలెం బైపాస్కి దగ్గరే ఉంటుంది, కొత్తగా వచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవేకి దగ్గర ఉంటుంది, ఇల్లంద రోడ్డుకి దగ్గర ఉంటుందండి, ఇళ్ళకు కూడా దగ్గరే ఉంటుంది. రఘునాథపాలెం ఊర్లోకి వెళ్ళే 60 ఫీట్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి ఈ వెంచర్లో రోడ్స్ కలుస్తాయండి. లాంగ్లో కనిపించేవి రఘునాథపాలెం ఊర్లోకి వెళ్ళే రోడ్డు కొన్ని ఇళ్ళు అనమాట. సో ఇది మెయిన్ రోడ్డు చూడండి, దగ్గరే ఉంది, ఒక 100 మీటర్స్ ఉంటుంది. సో ఇది నేను నిలబడ్డది ప్లాట్ అండి, ప్లాట్కి ముందు పక్క రాళ్ళు లేవు అందుకనే ప్లాట్ క్లారిటీ లేదు. నేను ప్లాట్లో నిలబడే వీడియో తీస్తున్నాను. సో ఎదురు కనిపించే బిల్డింగ్స్ వచ్చేసి మన ప్రగతి ప్రైడ్ ఉంది కదండి, ప్రగతి ప్రైడ్ టౌన్షిప్ ఉంది కదా దాంట్లో అనమాట, రఘునాథపాలెం బైపాస్లో ఉన్న టౌన్షిప్లో అవి. సో ఇది దీనికి మిడిల్ రోడ్డు వచ్చేసి ఇదండి, కనపడే రోడ్డు మిడిల్ రోడ్డు. ఈ మిడిల్ రోడ్డు నుంచి 3వ ప్లాట్ వస్తుంది. ఇందులో రోడ్లన్నీ 30 అడుగుల రోడ్లే అండి. ప్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, 166 గజాలు. దీని రేట్ వచ్చేసి 14,000 చెప్తున్నారండి, కూర్చుంటే కొంచెం తగ్గుద్ది. సో ఇది లాంగ్లో మనకి ఈ చెట్ల అవతల వెహికల్ వెళ్తుంది కదా, అది బైపాస్ అనమాట, రఘునాథపాలెం బైపాస్. సో ఇటు రఘునాథపాలెం బైపాస్కి, కొత్త హైవేకి, రఘునాథపాలెం రోడ్డుకి, రఘునాథపాలెం ఊళ్ళోకి వెళ్ళే 60 ఫీట్ రోడ్డుకి మధ్యలో ఉంటుందండి ఇది. ఇళ్ళకు కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి 1-2 ఇయర్స్లో ఇందులో కూడా హౌసెస్ పడతాయండి. సో 1-2 ఇయర్స్లో హౌస్ కట్టుకునే ప్లాన్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో తీసుకోవచ్చండి. సో ఇదండి, నేను దీని మ్యాప్ లాస్ట్లో పెడతాను అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ.